అందరికి నమస్కారం ఈరోజు మనం చందమామలోని వీధూషకుడి ప్రశ్నలు అనేకత గురించి తెలుసుకుందాం రచన బల్లెం ప్రసాదరావు గారు ఉజ్జయిని నగర రాజైన మాధవ వర్మ ఆస్థానంలో ప్రసిద్ధులైన చాలామంది ఉండేవారు ఒకనాడు ఆయన సభతీరి ఉండగా కంచుడక్క మోగిస్తూ మధ్యవయస్కుడొకడు సభలోకి ప్రవేశించాడు ఏ ఆహ్వానం లేకుండా అలా సభలో ప్రవేశించిన అతడికేసి రాజు ఆశ్చర్యంగా చూసేటంతలో మహారాజా నా పేరు సోమశేఖరుడు కళింగ రాజ్యం వాణ్ణి పది సంవత్సరాలుగా దేశం నలుమూలలా తిరుగుతూ అనేక రాజస్థానాలలోని పండితులను వాదనలో ఓడించాను మీ ఆస్థానంలో గొప్ప పండితులైన వారు కొందరున్నారని తెలిసి ఇక్కడకు వచ్చాను అన్నాడు రాజు మాధవవర్మ సభలోని పండితులకేసి ఒకసారి చూసి సోమశేఖరుణ్ణి మీరనే వాదప్రతివాదాలకు నియమాలేమిటి ఆ సంగతి ముందు చెప్పండి అని అడిగాడు ఎవరైనా సరే పండిత పామర భేదం లేకుండా నన్ను ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు ఒకవేళ వాటికి నేను సరియైన సమాధానాలు ఇవ్వలేకపోతే ఈ కంచుటక్కను పగలగొట్టి బ్రతికున్నన్నాళ్ళు వారికి సేవకుడిగా ఉంటాను అలా కాక ప్రశ్నలు అడిగిన వారు ఓడిపోవడం జరిగితే వాళ్ళు నా పాదాలకు నమస్కరించి నన్ను మహాపండితుడిగా అంగీకరిస్తే చాలు అన్నాడు సోమశేఖరుడు సభలోని పండితులు ఇందుకు ఒప్పుకున్నారు తరువాత సోమశేఖరుణ్ణి పండితులు అనేక శాస్త్ర విషయాలను గురించి ఒక్కొక్కరుగా ప్రశ్నలు అడిగారు అన్నిటికీ సోమశేఖరుడు సరి అయిన జవాబులిచ్చి వారిని ఓడించాడు పండితుల ఓటమి చూసిన రాజు చాలా కలత చెందాడు తన ఆస్థానంలోని పండితుల పాండిత్యాన్ని గురించి ఆయనకు ఇంతకాలంగా గొప్ప అభిప్రాయం ఉన్నది సోమశేఖరుడు విజయ చూచకంగా కంచుడక్కను మోగించి మహారాజా నా నియమాలేమిటో ముందే చెప్పాను మీ పండితులందరూ చిత్తుగా ఓడిపోవటం జరిగింది నేను మరొక రాజస్థానానికి వెళ్ళి అక్కడి పండితులను ఓడించేందుకు వేగిన పడుతున్నాను అన్నాడు గర్వంగా సభలోని పండితులు అవమానంతో తలలు వంచుకొని సోమశేఖరుడి పాదాలకు నమస్కరించేందుకు బయల్దేరుతున్నంతలో రాజుగారి విదూషకుడు ముందుకు వచ్చి సోమశేఖరుణ్ణి నేను పండితుణ్ణి కాదు పామరుణ్ణి నా ప్రశ్నలకు తమరు జవాబులు ఇవ్వగలరా అని అడిగాడు ఆ ప్రశ్నకు సోమశేఖరుడు నవ్వి నువ్వు పండితుడివి కాదనేది నీ వేషధారనే చెబుతున్నది నేను ముందే మహారాజుగారికి చెప్పాకదా ఎటువంటి వారడిగిన ప్రశ్నలకైనా సరి అయిన జవాబులివ్వగలను అలా కానప్పుడు బ్రతికినంతకాలం వారికి సేవ చేస్తాను అన్నాడు అయితే నా ప్రశ్న వినండి ఇద్దరు మూర్ఖులు దారిన పోతూ పక్కన ఉన్న మురుగు కాలువలో పడ్డారు ఒకడి ఒంటికి బురద అయ్యింది మరొకటికి కాలేదు వాళ్లల్లో ఎవరు స్నానం చేస్తారు అన్నాడు విదూషకుడు ఒంటికి బురదైనవాడే అన్నాడు సోమశేఖరుడు కాదు ముందే చెప్పాకదా వాళ్ళు మూర్ఖులని ఒంటికి బురదైనవాడు రెండోవాన్ని చూసి తనకు బురద కాలేదనుకుంటాడు బురద కానివాడు ఎదుటివాణ్ణి చూసి తన ఒంటికి బురదయిందనుకొని పోయి స్నానం చేస్తాడు అన్నాడు విదూషకుడు ఈ జవాబు యుక్తియుక్తంగా ఉండడంతో సోమశేఖరుడు వెలవెలపోయాడు విదూషకుడు ఉత్సాహంగా మరొక ప్రశ్న వినండి ఇద్దరు తెలివైన వాళ్ళు దారినపోతూ పక్కన ఉన్న మురుగు కాలువలో పడ్డారు ఒకటికి బురద అంటింది రెండో వాడికి అంటలేదు వాళ్ళల్లో ఎవరు అంటిన బురదను వదిలించుకునేందుకు స్నానం చేస్తారు అన్నాడు విదూషకుడి మొదటి ప్రశ్న గుర్తుకు తెచ్చుకొని సోమశేఖరుడు ఒంటికి బురద అంటనివాడు అని జవాబు చెప్పాడు విదూషకుడు బిగ్గెరగా నవ్వి నేను ముందే చెప్పాను కదా వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళని ఆ కారణంచేత బురద అంటినవాడే పోయి స్నానం చేస్తాడు అన్నాడు సభలోని వారందరూ సంతోషంగా చప్పట్లు చరిచారు తాను మరోసారి ఓడినట్టు తెలుసుకున్న సోమశేఖరుడు బిక్కచచ్చిపోయి దిక్కులు చూడసాగాడు విదూషకుడు అతని సమీపించి దారిన పోయే ఇద్దరు మనుషులు మురుగు కాలువలో పడితే ఒకరికి బురద అంటడము మరొకరికి అంటకపోవటమేమిటి మహాపండితున్నని కంచుడక్క మోగించి మరీ చెప్పుకునే మీకు ఈ మాత్రం తెలియదా అన్నాడు సోమశేఖరుడు ఎంతో వినయంగా తన కంచుడక్కను విదూషకుడి పాదాల ముందు పెట్టాడు రాజు మాధవవర్మ అతన్ని మరింతగా అవమానపరచడం మర్యాద కాదని భావించి అతడు సభ వదిలిపోయేందుకు అనుమతించాడు సమాప్తం